ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చక్కెరను అతిగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త మరి, ఎందుకంటే చక్కెరను అతిగా వాడడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. చాలామందికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. ఉదయం తీసుకునే టీ నుండి చక్కెరను బాగా తీసుకుంటారు. ఏదైనా శుభకార్యాలలో ముందుగా తీపి పదార్థాలని ఎక్కువగా వాడుతూ ఉంటారు. బెల్లం కంటే చక్కెర ఎక్కువ వాడుకలు ఉంటుంది. కానీ చక్కెర అతిగా తినడం వలన ప్రాణానికి ముప్పు ఉంది. చక్కెరను అతిగా తీసుకుంటే షుగర్ వంటి సమస్యలే కాకుండా మరో ప్రాణాంతకమైన సమస్య ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ చక్కెర పదార్థాలను ఎక్కువగా తినడం వలన అది శరీరంలో చేరి చక్కెర పదార్థం ఒకే చోట పులిసిపోతుంది. అలా పులిసిన చక్కెర భాగాన్ని శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు తీసుకుని మరింత శక్తిని పెంచుకుంటాయి. దీంతో ఈ శక్తి వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో ఉన్న అన్ని అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాల మీదకు దారితీస్తాయని బెల్జియం శాస్త్రవేత్తలు దాదాపు 9 సంవత్సరాల పాటు పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు. చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల ఇంత పెద్ద సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కూడా ఊహించలేకపోయారు. కాబట్టి చక్కెరను మీరు ఎంత తక్కువ వాడితే అంత శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్పారు. బయట దొరికే స్వీట్స్లో ఎక్కువగా చక్కెరను వాడుతూ ఉంటారు. చాలా వరకు తీపిని ఇష్టపడేవాళ్ళు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకోవాలి. ఈ బెల్లాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు. ఈ బెల్లం తీసుకోవడం వల్ల ఐరన్ శాతం పెరగడమే కాకుండా శరీరానికి మంచి మేలు చేస్తుంది. కాబట్టి చక్కెరను వీలైనంత వరకు తక్కువగా వాడుతూ మీరు బెల్లాన్ని తీసుకోవాలి. ఈ చక్కెరను తీసుకోవడం వల్ల షుగర్ శాతం పెరగడమే కాకుండా క్యాన్సర్ వ్యాధికి కూడా దారితీస్తుంది. ఈ వ్యాధి నుండి బయటపడడానికి ఇతర మార్గాలు లేవు. కావున మనం చక్కెరను అతిగా వాడకుండా తగిన పరిమాణంలోనే మనం చక్కెరను తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.